వైఎస్సార్ కడప జిల్లా పేరు మారుస్తామంటే జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా పేరును మార్చే ప్రతిపాదనను సీఎం చంద్రబాబు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పేరు మార్చాలని పక్క జిల్లా మంత్రి కోరటం హేయమైన చర్య అని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి పేదవాడికి అందాల్సిన ఫలాలను అందించిన మహనీయుడన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగానే జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాకు అన్యాయం చేయాలని మంత్రి సత్యకుమార్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. జిల్లాను అభివృద్ధి చేయండి, స్వాగతిస్తామన్నారు. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. ప్రలోభాలతోనూ బెదిరింపులతోనూ వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకుంటున్నారని అన్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన చోట కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మన జిల్లా కూడా కాదు, పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది మొన్నెప్పుడో. మరి ఆయన ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటా. ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపిన పరిస్థితి ఉన్నందువల్ల ఆయనకు తెలియదేమో. సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైతేనేమి, అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది. అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద మధ్యతరగతి ఇల్లు వాళ్ళనేది లేదు, అందరికీ కూడా మేలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం అయితేనేమి, ఇది ఎవరికీ రాని ఆలోచన. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీ అనేది లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాతనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకు